తిరిగి వార్తలకు స్వాగతం. యోజన దినోత్సవం సందర్భంగా నగరంలో 2K రన్ నిర్వహించారు. జిల్లా యోజన సమాఖ్య, శివాజీ ఫౌండేషన్, భారత్ టుడే మీడియా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. జిల్లా యోజన విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో 2K రన్ నిర్వహించారు. జిల్లా యోజన సమాఖ్య, శివాజీ ఫౌండేషన్, భారత్ టుడే మీడియా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచిస్తూ ప్రతిజ్ఞ చేశారు. స్టేడియం నుంచి ప్రారంభమైన 2K రన్ ఆర్టీసీ మీదుగా పాత జిల్లా పరిషత్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జేసీ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ వివేకానందుని జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్ఫూర్తితో యువత దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితాన్ని నుంచి నేర్చుకుని ఆ స్ఫూర్తితో ముందుకెళ్ళాలి, విజయాలు సాధించాలి, మన సమాజానికి ఒక మంచి సమాజాన్ని కోసం తోడ్పడాలి, వాళ్ళ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ప్రముఖ టీవీ నటులు సూర్య మాట్లాడుతూ వివేకానంద స్వామి జీవితంలోని విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. వివేకానంద స్వామి చూపిన బాటలో యువత నడుచుకుని దేశాన్ని మరింత శక్తివంతంగా తయారు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వివేకానందుల వారి పుస్తకాలు, వారి యొక్క సూక్తులు, వారు చెప్పినటువంటి గొప్ప గొప్ప విషయాలు చదివి అవి ఫాలో అవుతూ ఈరోజు దేశాన్ని ముందుకు నడిపేది ఎవరో అందరికీ తెలుసు, యువత. ప్రపంచం మొత్తం మీద భారతదేశంలోనే ఎక్కువ యువత ఉంది. సో మన దేశం దేని మీద ఆధారపడి ఉందంటే యువత మీద ఆధారపడి ఉంది, రాజకీయాల మీద కాదు, ఇంకోటి దాని మీద ఏం కాదు. శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివేకానందుని జీవితంలోని ప్రతి క్షణము నేటి తరానికి సందేశమన్నారు. మీ భావాలు జనజీవన రాగాలై, కాంతి పాటలు బంగారు పాటలై, నవ సమాజ నిర్మాణానికి మీ యూత్ అందరు కూడా ముందుకు సాగాలని చెప్పనేసి ఇట్లాంటిది మనసులో పెట్టుకొని మంచిగా తయారై సమాజం కోసం మీరందరూ ముందడుగు వేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని నింపుకోవాలని శ్రీరామకృష్ణ వివేకానంద భావ ప్రచార సమితి పిలుపునిచ్చింది. జాతీయ యోజనోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో వారు ర్యాలీ నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నెల్లూరులో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ నగరంలో వివేకానంద పోస్టర్తో ర్యాలీ చేపట్టిన వీరు ఆయన ఆదర్శనీయమైన వ్యక్తని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన బత్తిన సాయికుమార్ రెడ్డి, వివేకానంద దేశ ఖ్యాతిని చాటిన మహోన్నత వ్యక్తని, ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలంటూ పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో కాకు మురళీరెడ్డి, ప్రభాకర్, జయకృష్ణ, శ్రీనివాస్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. భారతదేశం బలంగా ఉండాలని, బలహీనమైనటువంటి వ్యక్తిత్వాలను విడిచిపెట్టి శక్తివంతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని, పవిత్రత శీల సంపద కలిగినటువంటి వ్యక్తే భారతదేశానికి అత్యున్నతమైనటువంటి జీవన విధానాన్ని అందించగలడని, అటువంటి విషయాలు స్వామి వివేకానంద జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలమన్నటువంటి విషయం రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహానుభావులు చెప్పారు. అందరూ చదవాలని, అందరికీ వివేకానంద స్వామి యొక్క సందేశం అందాలనేటటువంటి ఆలోచనతో ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. స్వామి వివేకానంద గొప్ప వ్యక్తని, ఆయన స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఏజేసీ సాల్మన్ రాజ్ కుమార్ చెప్పారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యువజన వారోత్సవాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యువజన వారోత్సవాల్లో భాగంగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో రెడ్క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత పెద్ద సంఖ్యలో విచ్చేసి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్ రాజ్ కుమార్ రక్తదానం చేసిన వారిని అభినందించారు. మరొకరి ప్రాణాన్ని నిలబెట్టే రక్తదానం చేసేందుకు యువత మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్న ఆయన వివేకానంద సేవలను కొనియాడారు. మరి రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ యువతి యువకులు శక్తివంతంగా ఎదగాలని ఆయన కోరుకున్నారు. దాన్ని ఉద్దేశించే మరి ఆయన స్మరణకు తెచ్చుకొని తద్వారా మరి ప్రతి సంవత్సరం కూడా యువజన వారోత్సవాలు జరుగుతున్నాయి. మరి జిల్లా పరిపాలన యంత్రాంగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వారం రోజుల కార్యక్రమంలో ప్రతి యువతి యువకులు పార్టిసిపేట్ చేయాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెట్నల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, శివాజీ యూత్ ఫౌండేషన్ నిర్వాహకులు భాస్కర్ నాయుడు, డాక్టర్ సాయినాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరులో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన పార్టీ నేతలు యువత వివేకానందుని బాటలో నడవాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకుని నెల్లూరు పురమందిరం రీడింగ్ రూమ్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ యువజన వారోత్సవాలు నిర్వహించారు. ప్రముఖ వక్త బత్తిన సాయి కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. దేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయుడు వివేకానందుడని ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్న వీరు వివేకానంద చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు టోనీ కాకు మురళీరెడ్డి పవన్ శ్రీను మనోజ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గురించి ఆయన చెప్పిన మాటల గురించి ఒక మంచి వర్తగా సాయి కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాం. ఆయన అనేక మంచి మాటలు తెలియజేశారు. నిజంగా స్వామి వివేకానంద గారిని ఆదర్శంగా తీసుకొని మా నాయకులు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామంటే మాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. రానున్న రోజుల్లో మహనీయులను ఆదర్శంగా తీసుకొని జనసేన పార్టీ ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరులో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశకీర్తిని ప్రపంచం నలుదిశలా చాటిన వివేకానందుని మార్గం ఆచరణీయమని చెప్పిన పార్టీ నేతలు వివేకానందుని అడుగుజాడలో తమ పార్టీ నడుస్తుందని స్పష్టం చేశారు. స్వామి వివేకానందుని జయంతి వేడుకలను నెల్లూరులోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, నగర అధ్యక్షులు ఈశ్వరయ్య తదితర నేతలు పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సురేంద్రరెడ్డి స్వామి వివేకానంద దేశానికి ఎన్నో సేవలందించారని చెప్పారు. వివేకానంద చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన ఆయన తమ పార్టీ వివేకానందుని అడుగుజాడల్లో నడుస్తుందని తెలిపారు. ఆయన చికాగో మహాసభలో ఆయన సందేశం ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా స్వామి వివేకానంద ఒక పిచ్చివాళ్లాగా ఈ సమావేశాలకు వచ్చాడు. ఈయనేమి సందేశం ఇస్తాడు, భారతదేశానికి ప్రతినిధిగా వచ్చిన ఈ వ్యక్తికి అవకాశం కూడా చివరి దశలో కల్పించారు. కానీ స్వామి వివేకానంద ఆయనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ ప్రపంచంలో వచ్చిన అనేక మంది వక్తల్ని మించి ఆయన చేసిన ఉపన్యాసం ఈరోజు కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోయిందని చెప్పి సందర్భంగా నేను నగరంలోని ఎన్టీఆర్ భవన్లో స్వామి వివేకానందుని చిత్రపటానికి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేకానందుని జయంతిని నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని ఎన్టీఆర్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిర్వహించుకున్నారు. వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి యువకుడు ముందుకు సాగాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె తిరుమల నాయుడు పిలుపునిచ్చారు. యువత అవకాశాలను అందిపించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృల్లా, సాయి కిషోర్, ప్రమోద్, మురళి, భువనచంద్ర, నవీన్ రెడ్డి, షారూక్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద, ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు మీటింగ్లో, ఏదైతే ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, ఇనుప కండరాలతో కూడుకున్నటువంటి 100 మందిని భారత ఆ 100 మందిని తనకిస్తే భారతదేశ స్వరూపాన్నే మార్చివేస్తానని చెప్పినటువంటి స్వామి వివేకానందుడు నేటి యువతరానికి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్ కోరుకుంటూ ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. రాష్ట్ర విభజనతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, ఆ నష్టాన్ని తిరిగి పూడ్చగల శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరికే ఉందని సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు బాలాజీనగర్లో ఆయన విద్యార్థులతో సమావేశమై 17న విజయవాడకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి నగరంలోని బాలాజీనగర్లో పర్యటించి 17వ తేదీ విజయవాడకు తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం స్థానికంగా ఉన్న విద్యార్థి నాయకుడు ప్రేమ్ కుమార్ నివాసంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని చెప్పారు. కీలకమైన విద్యా సంస్థలు మొత్తం తెలంగాణకు దక్కడంతో ఉన్నత చదువులు చదవాలన్న ఏపీ విద్యార్థులంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడేనని అన్నారు. అలాంటి నాయకునికి వెన్నుదన్నుగా నిలవాలన్న ఉద్దేశంతోనే తాము టీడీపీలో చేరామన్నారు. అనుచరులు, కార్యకర్తలు కూడా ఈ నెల 17వ తేదీన విజయవాడకు వచ్చి టీడీపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆనం రంగమయ్యారెడ్డి కూడా పాల్గొన్నారు. సమృద్ధిగా అధిక ప్రాధాన్యత వహించాలి, కానీ మీ తరం కూడా మిస్ అయిపోతుందేమో అనేటటువంటి శంకతో నేను ఈరోజు తెలుగుదేశంలో చేస్తున్నాను. మనము చేసేవానికి బలాన్ని అందిస్తాం. ఈరోజు చేయాల్సింది చేసేది
చేయబోయేది చంద్రబాబు నాయుడు మాత్రమే అటువంటి వ్యక్తిని మనం బలోపేతం చేస్తాం మీరందరూ కూడా 17వ తేదీ ఉదయం 6:30 గంటలకు రైల్వే స్టేషన్ కి చేరుకొని రైల్లో మీరందరూ విజయవాడ చేరుకోవాలని ప్రత్యేక రైలు వేశాము ఆ ప్రత్యేక రైల్లో మీరందరూ ప్రేమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన మీరందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడికి మన మద్దతు తెలియజేయాలని మిమ్మల్ని అందర్ని నేను సవినయ ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు